మిథున్ గారు ఈ త్రిశూలానికి ఎందుకు ఇక్కడ పెట్టారు? అసలు ఈ త్రిశూలానికి అర్థం ఏంటి? త్రిశూలం అంటే అమ్మవారి ఆయుధం. మేము అమ్మవారి ఆయుధాన్ని కూడా ఆ అమ్మవారి స్వరూపం అన్నట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ అమ్మవారిని అలా అలంకరించి చీరలు కట్టి అలా అలంకరణ చేసి మేము అమ్మవారి స్వరూపమే అమ్మవారిని అలా అందులో చూసుకుంటాం అన్నమాట. ఎందుకంటే బయట ఎప్పుడన్నా అలా రోడ్డు పై నుంచి అలా వెళ్ళినప్పుడు అమ్మవారు ఇక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు కనిపించడం, అందుకని అమ్మవారి స్వరూపం అందులో కనిపిస్తుంది కాబట్టి ఆయుధాన్ని అక్కడి నుంచి అలా మేము త్రిశూలాన్ని దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోతాం. అలాగే మీరు ఎదురుగా చూసుంటారు అమ్మవారి ఫోటో అనేది నేను పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకంటే గుడి ఇలా ఇక్కడ ఉంది కాబట్టి ఈ రావి చుట్టూ అప్పుడు చిన్నగా ఉండింది, బయట నుంచి చూసినా అమ్మవారు కనిపించేది. కాకపోతే దీనిని రోజు రోజుకి ఆ చెట్టు అనేది ఇంత పెద్దగా వృక్షం అయి మారిపోయింది కాబట్టి అమ్మవారు బయట కనిపించలేదు. అందుకని అమ్మవారి ఫోటో తీసి మేము బయట పెడితే చాలామంది ఇలా బ్యాంక్ నుంచి వెళ్తారు, ముసలి వాళ్ళు వృద్ధులు వెళ్తున్నారు, వాళ్లకు లోపలికి వచ్చి ఆ మెట్లు ఎక్కడానికి కూడా వాళ్లకు కుదరదన్నమాట. సో అందుకని అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు రోడ్డుపై నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. సో అందుకని మేము అందరిని దృష్టిలో పెట్టుకొని మేము ఇలా చేయడం జరిగింది. ఈ స్థలంలో మేము కూర్చున్నాము, ఈ అమ్మవారు స్థాయికి ఇక్కడ మేము ఉన్నాము, ఈ సేవకు ఉన్నామంటే ఎవరు ఎలా ఇబ్బంది పడతారో, ఎవరి మనసు నొప్పి పెట్టకుండా మేము ఎలా ఉండాలో యథావిధిగా మేము అలాగే నడుచు. ఓకే, ఇప్పుడు 15 డేస్ నుంచి మిమ్మల్ని ఒక వ్యక్తి బాధ పెడుతున్నారు, సో గుడి కూర్చేస్తాం అది ఇది అని చెప్పేసి, ఇప్పుడు తను వచ్చి ఏమైనా రియలైజ్ అయ్యారా? లేదండి, ఇప్పటికీ కూడా కనీసం ఆవగించేంత కూడా రద్దం తనకేం కాలేదా ఇంతవరకు ఇప్పటికీ. అందుకే మీరు చూసుంటారు, మీరు ఏంటి అమ్మవారి పైన అలిగారా ఏంటి అని ఇందాక అడిగారు. సో నేను అదే మాట అంటున్నాను, ఇప్పటికీ మీరు చూసే ఉంటారు ఫస్ట్ టైం మీరు మొదటిసారి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని మీ కంటి ఎదురుగానే ఎంతోమంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఇప్పటికీ ఇవాళ కూడా వచ్చి మీరు వాళ్ళ అనుభవాలు మీరు తెలుసుకున్నారు, అందులోనే వాళ్ళ కంట్లో నుంచి వచ్చే కన్నీరుతో మీరు తెలుసుకున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ మనిషి అనిన తర్వాత కూడా నాకేంటంటే ఇప్పటికీ ఎవరెవరికో ఎన్నో చేసి వాళ్ళని గుణపాఠం చెప్పి మళ్ళీ వాళ్ళని ఒక దారి తీసుకొచ్చింది. కనీసం ఈ మనిషి ఏంటి ఇంత చెప్పిన తర్వాత సరే పోనీ, నేనంటే మనిషి ఆయనకన్నా వయసులో చిన్నోడిని, నాకు తప్పు చెప్పాల్సిన క్షమాపణ అడగాల్సిన మాత్రం నాకు వద్దండి, పెద్దవాళ్ళు కాబట్టి నాకు వద్దు. మనం మనస్ఫూర్తిగా తెలుసు తెలియక పొరపాటున ఆ మాట నా నోరు జారింది అని చెప్పి అమ్మవారు ఎదురుగా వచ్చి దండం పెట్టుకుని వెళ్తే చాలు. అలాంటివి ఏది చెప్పకుండా ఇప్పటికీ బాజాగ్రత్తగా లోపలికి వచ్చేసి ఇంత జరిగినా కానీ గుడి స్థలంలో అది కట్టింది గాక ఇప్పటికీ రేపటి రోజు ఏదున్నా కానీ చేస్తానన్నట్టు మాత్రం మా చెవులలో పడేటట్టు 10 సార్లు మాట్లాడితే మా మనసు ఎంత గాయంగా ఉంటుంది. 15 తారీఖు నుంచి ఇవాళ వరకు మాకు ఏది కూడా మాకు ఆహారం అనేది కూడా మాకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇంత ప్రేమగా ఈ టైల్స్ కానీ ఏదన్నా వేసేటప్పుడు కూడా మాకు ₹1 మేము పోగేసుకొని చేసుకున్నామంటే మీరు చూసుంటారు. ఈ డిజైన్లో ఎందుకు చేసామంటే మా పెదనాన్నగారు పేపర్లో కటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్కి, అప్పుడు పెయింట్ వేసేవాళ్ళం మేము. దీన్ని పెయింట్ వేసేటప్పుడు ఇదే డిజైన్ ఆయన పేపర్లో కటింగ్ చేసి వేసేవాళ్ళు. ఈ టైల్స్ గురించి మేము వెతికి వెతికి మరి చూసాం, చాలా చోట్ల షాపులకు వెళ్ళి ఈ డిజైన్ ఉండాలి ఎందుకంటే ఆయన గుర్తుకాయ వేసిన ఇది ఉండాలని చెప్పి మేము చాలా చోట్ల వెళ్ళి తిరిగి మేము తెచ్చుకున్నాం. ఎందుకు ఆయన చేశారు రేపటి రోజు ఆయన గుర్తు అనేది ఉండాలి, ఆయన పోయినా ఆయన ఉన్నా కానీ ఎప్పటికీ ఆయన గుర్తులు ఉండాలని ఒక్కొక్కరిది మేము గుర్తులు పెట్టుకున్నాం. ఎందుకు వాళ్ళ సేవకులు, వాళ్ళ సేవకుల తర్వాత మేమున్నాం, అంతేకా మా తర్వాత ఇంకెవరన్నా ముందుకు భగవంతుడి సేవకులు రావాలే తప్ప కానీ ఇదేమో స్థలం ఆక్రమించుకోవాలా మేమేమో డేరా వేసుకోవాలన్నట్టు మాత్రం మాకు కాదండి. ఏదున్నా సేవ చేసి మేము ఏదున్నా అమ్మవారికి సేవ చేసి ఆ యొక్క పేరు రేపు ఏదున్నా నేను కాలమైనా ఫలానా స్వామి ఫలానా మనిషి ఇలా ఉన్నాడు ఇలా జరిగింది కరోనా టైంలో ఇలా ఏదున్నా కానీ ఊరు బాగురించి బయటకు వెళ్ళాడు అన్నట్టు 4 నోటి నుంచి మంచి మాట రావాలి తప్ప ఏది కూడా చెడు మాట రావద్దు అన్నట్టు మేము బయటకు వెళ్ళదు జరిగిందండి. కరోనాలో మాకేమవసరండి 3 సార్లు అలా ఊరు లోపల తిరిగి ఊరు బాగుండాలని మేము తిరగడానికి ఏముంది? అమ్మవారికి నిప్పుకుండా పట్టుకొని ఎర్ర టెండలో కాళ్ళు కాలుతున్న అందరూ ప్రతి సేవకులు కూడా తిరిగారు. ఎందుకు తిరిగారు? వాళ్ళ గురించా, వాళ్ళ పిల్లల గురించా? ఇవాళ ఈ కాలనీలో ఇంత పెద్ద కాలనీలో మీరు అడగచ్చండి కరోనాలో ఎంతమంది పేషెంట్స్ చనిపోయారు, మీరు ఈ కాలనీ ఎప్పుడన్నా అడగండి, 2 3 అంతకు మించింది కాదు. అదే మీరు బయట అడగండి ఒక్కొక్క ఏరియాలో ఎంతమంది అయ్యారు, అది అమ్మవారు, అమ్మవారు తొలిమేర వరకు ఎంతవరకు ఉందో అంతవరకు ఆమె చూసుకుంది, ఆ శక్తి ఆమె ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ ఇంత కరోనా వచ్చినా కానీ ఆమె కాపాడుకుంది. కొన్ని చోట్ల ఒక్కళ్ళ దగ్గర 2 3 ఇంట్లో జరిగింది, అంతేగాని పెద్దగా ఏం మాత్రం జరగలేదు. ఆ యొక్క చిన్నది కూడా మాకు వాళ్ళకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఓకే ఓకే, చివరిగా ఏం చెప్తారు మరి? చివరిగా ఏం లేదండి, ఇన్ని రోజులు ఆ యొక్క రూమ్ గురించి మేము అడిగాము కానీ ఇప్పుడు మాత్రం మాకొద్దు, ఆ రూమ్ వద్దు.
మేము ఇన్ని రోజులు ఏదున్నా కానీ వర్షం పడినా ఈ చెట్టు కింద మేము ఉండి కూల్చేయచ్చు కదా మీరు. ఇప్పటికి చూడండి, ఇప్పటికీ నేను ఇన్ని ఇన్ని రోజులు అయినా కానీ పెద్దవాళ్ళు, ఊరు పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర మేము వెళ్ళాం, మేము మొర పెట్టుకున్నాం. టీఎస్ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని పిలిపించి వేణుమాధవ్ సార్ గారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన చాలా బాగా మాట్లాడి మాకు న్యాయంగానే మాట్లాడారు. కాకపోతే వీళ్ళే వాళ్ళ అంత పెద్ద మనిషి వచ్చి ఒక ఎస్ఐ వచ్చి మాట్లాడినప్పుడు ఎంతగా వాళ్ళని మనం మర్యాద పూర్వకంగా చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా మనం జరుపుకోవాలన్నట్టు కూడా వీళ్ళకి ఆమాత్రం కూడా లేకుండా ఇప్పటి వరకు కూడా మాకు ఏ సమాధానం లేకుండా రేపటి రోజు మేము వినాయకుడు పెడుతున్నామని గుడి ప్రాంగణంలో వినాయకుడు పెడుతున్నాం, గుడి సేవ చేసే వాళ్ళు మేమున్నాం, కనీసం మా చెవులలో ఒక మాట వెయ్యాలని మీకు తెలియదా? నాకే నాకు తెలియదు కావచ్చు, నేను మంచివాడిని కాదు కావచ్చు, మీరు పెద్దవాళ్ళు, మరి నేను ఇక్కడ వినాయకుడు పెడుతున్నాను స్వామి, మీకు ఏ అభ్యంతరం లేదని మీరు అడగద్దా? లేదా పిఎస్ వాళ్ళు ఎస్ఐ వాళ్ళు వచ్చారు, మేము ఈ రూపాలను చేయలేదు, రేపటి రోజు మేము అక్కడ వినాయకుడు పెడుతున్నాం, మాకు ఆయన ఏమి ఇబ్బంది పెట్టద్దని వాళ్ళ దగ్గరనే వెళ్ళి చెప్పొచ్చుగా? ఏదీ లేదు. అలా ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుంది? ఆ ఎస్ఐ గారు వచ్చి అంతగా చెప్పిరా కానీ ఇంతవరకు మాకు ఏది కూడా లేదు. మేమేంటంటే ఊరు పెద్ద మనుషుల సమక్షంలో మేము ఏదున్నా కానీ ఇక్కడిక్కడ చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏ దానికి అడ్జస్ట్ కానప్పుడు మాత్రం ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఏదున్నా మా పిల్లలు కానీ ఎవరన్నా సేవకులు ఇప్పుడు ఒక మాట మీరు ఒక పని చేయండి, మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ కానీ ఎవరికన్నా కానీ ఫోన్ చేసి చెప్పండి ఇలా గుడి కూలగొడుతున్నారు అలాంటి చోటని మీరు చెప్పండి. వాళ్ళ నోటి నుంచి మొదటి వచ్చే మాట ఏంటంటే ఎవడు వాడు అన్నట్టే వస్తారు తప్ప ఎవరు అన్నట్టు మాత్రం రాదు. సో అలాంటప్పుడు విన్న మాత్రానికి అంత కోపం వస్తే ఎదురుగా మేము ఉండి వినేవాళ్ళం మాకు ఎంతగా ఉంటుంది. ఇప్పుడు ఈ 15 తారీఖు నుంచి ఇప్పటి వరకు మాకు ఆ మనసు ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మవారిదే, మా గురించి మేము అడగట్లేదమ్మా, మా గురించి వద్దు, అమ్మవారి స్థలం అమ్మవారికి అంకితం, అమ్మవారికి ఉండాలి. ఈ భక్తులు వచ్చే భక్తులు రేపు అక్కడ కూర్చొని అమ్మవారి సేవకు ఏదన్నా ఒక పని చేసుకోవాలనంటే తప్ప కానీ మాకు అది వద్దు. ఇప్పుడు ఇన్ని రోజులు అడిగాం, కాకపోతే ఇప్పుడు మాత్రం అది ఇందులో ఉండద్దండి. ఓకే, మీ సొసైటీకి ఏదన్నా కాలనీ గురించి ఎక్కడన్నా కానీ ప్రతి కొద్దిసార్లు మీరు చూడండి, కాలనీకి లైబ్రరీ కానీ పార్కులు కానీ రూములు కానీ కమిటీ హాల్ గురించి ఖచ్చితంగా ఇస్తారు. మరి అదే స్థలంలో మీరు వెళ్ళి కట్టుకోండి. మరి గుడి ప్రాంగణంలో మీరు వచ్చి ఇది ఏంటండి దౌర్జన్యం అనేది మీరే చెప్పండి. మీరు చూసుంటారు ప్రతి వెంచర్లో ఉండే ఈ గొడవ కాకముందు తను వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేదా? అని ఏమీ లేదండి, అలాంటిది ఏమీ లేదు. అంత దర్శనంగా అలా చేసే మనిషి ఇంత పెద్ద మాటలు అంటాడని మీరు గమనించండి. ఎవరన్నా కానీ ఒక్కసారి అమ్మ చేతులు దోడించిన మనిషి ఆ మాట అనడు, కావాలంటే నాకు ఈ పని జరగట్లేదు ఎందుకు నేను మొక్కను అన్నట్టు చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. అలా ఉండొచ్చు, ఎందుకంటే అమ్మ మీద అలగొచ్చు మనం. కాకపోతే అదే మనం ద్వేషంగా పెట్టుకుని నేను కూలగొడతాను ఏ మనిషి మాత్రం చెప్పడండి. ఇంకో విషయం నీకు చెప్తాను, ఒకనొకప్పుడు మేము బాగా కొన్ని నెలల క్రితం చిన్నగా ఉన్నాం, అమ్మవారు చిన్నగా ఇలాగే ఉండేది, అప్పుడంతా చెట్లు అడిగి ఉండేది. ఈ పక్కన ఒక ఆయన వచ్చాడు, ఆయన ఆర్మీలో ఉండేవారు అన్నమాట. ఆయన ఏం చేశాడు, బాగా తాగి ఎవరి మీద కోపమో ఏందో తెలియదు వచ్చి అమ్మవారి చేతులు విరగొట్టేసాడంట. చాలా చాలా పాత విషయం ఇది, చాలా ఓల్డ్. నేను చిన్నగా ఉన్నాను, మేమందరం చిన్న చిన్న పిల్లలు, వచ్చి విరగొట్టేశాడు. అమ్మవారు ఏం చేసింది, వారం లోపు ఎడ్లు వచ్చి పొడిసేసాడు. వారం లోపే ఎడ్లు వచ్చి పొడిచి పడుకున్న కాడికల నుంచి ఆయన లెగలేడండి. దాని తర్వాత ఆయన జాబ్ పోయి అలా జాబ్ పోయి మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలందరూ వచ్చి మొక్కి అమ్మ తప్పైందమ్మ అని మళ్ళీ మొక్కి, నేను ఇందాక మా అన్నగారు వచ్చారు కదా మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య గారు మళ్ళీ మా పెద్దనాన్న వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అమ్మవారి చేతులు సరిదిద్దడం అని జరిగి అమ్మవారిని మళ్ళీ శాంతంగా పెట్టి మేము చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైతే చేయి విరగొట్టారో ఆ మనిషి మళ్ళీ వచ్చి అమ్మ తప్పైందమ్మ అని చెప్పి ఆయన ఆటలు కోసి అమ్మవారికి శాంతంగా చేపించి వాళ్ళందరూ వెళ్ళారు. సో ఇది జరిగింది, అమ్మవారిని ఇలా చేసిన వాళ్ళే ఇప్పటికీ వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు మొక్కారు పదే పదే తెలిసి. ఇప్పుడు కూడా వస్తుంటారా వాళ్ళు? వాళ్ళు వస్తారండి, అప్పుడప్పుడు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు, వస్తారు, వాళ్ళు మొక్కెళ్తారు. నేను అనేది ఏంటంటే మీరు ఇలా చేయి పెట్టాలనుకున్న ముచ్చట మీకు ఏమాత్రం మీకు న్యాయంగా అనిపిస్తుంది అది మాత్రం మీరు ఎన్ని ఆ మాట ఎదితే చాలా ఇంకా పెద్దగా అవుతుంది. అందుకొరకే మేము ఎన్ని రోజులైనా కానీ మేము సమాధానంగా వెళ్ళిపోదాము. ఎందుకంటే బయట నేనే చిన్నపిల్లండి, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉన్నారు, ప్రతి రంగంలో ఉన్నారండి, ప్రతి రంగంలో హిందూ సంఘంలో ఎంతో పెద్ద పెద్ద ఎంతో అనుభవాల కొద్ది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చెవులలో ఈ మాట పడితే వాళ్ళకెంత మిత్రుడు వాళ్ళకు ఉడకదా, వాళ్ళ కోపం రాదా? ఈ మాట ఎలా అంటాడు, ఒక హిందూ గుడిని ఒక అమ్మవారిని గుడి కూలగొడతా అన్న మాట అనిన తర్వాత ఇప్పుడు లేదు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక్క మనుషులు కాకుండా ఒకరికన్నా వాళ్ళకి ఎంత ఇదవుతుందండి, అయ్యో పాపం ఇలా ఉందన్నట్టే వాళ్ళకి ఎవరికన్నా మీకు ఇదన్నట్టు జాలినట్టు మాత్రం కలుగుతుంది. బయట వాళ్ళకు ఉన్నదిగేమో కానీ ఈ మనిషికి ఇదే రోడ్ నుంచి వెళ్తాడు, ఇలాగే వస్తాడు, గుడిలో కూర్చొని నేను గుడికి కూలగొడతా అన్న మనిషి మళ్ళీ గుడి లోపల ఎలా అడుగు పెడతామండి మీరు చెప్పండి?
గుడి లోపల ఎలా అడగడుతుంది, నీకు గుడే నీ దానికి గుడికి అవసరమేనన్న మనిషి, నువ్వు గుడి కూల కడతా అన్న మనిషి నువ్వు లోపలికి వచ్చేలా కూర్చుంటావు, కూర్చుంది కాక మాకు చెవులలో పడి మేము వాళ్ళని తిట్టేటట్టు ఏదన్నా మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అన్నట్టు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం. నిన్న సాయంకాలం జరిగింది, కావాలంటే ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తారు. వాళ్ళు వచ్చింది, మీరు వచ్చారు మా పని మేము చేసుకొని దీపారాధన చేసుకొని మేము వెళ్ళేవాళ్ళం, మీరు అంతసేపు అండి మా పర్మిషన్, మా పర్మిషన్ గుడి సేవకులండి, గుడి సేవకు మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఒక మాట చెప్తే కాదా, చెప్పలేదు. మీరు వచ్చారు ఆల్రెడీ, ఇప్పటికీ పోలీస్ స్టేషన్ అనేది నడుస్తుందని తెలుసు, మరి అలా అయినా కానీ వాళ్ళకన్నా చెప్పారా? లేదు. మీరు వచ్చింది కాక ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకండి ఇది? అంటే మేము ఏదున్నా కానీ మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని మాట్లాడినా కానీ మేము అలా సర్దుకుపోతామని మీరు అనుకుంటున్నారా? కాదండి, నేను ఒకటి చెప్తున్నాను, నేనన్న చిన్నపిల్లలు కానీ అమ్మవారు మాత్రం ఏ దానికి కూడా, ఇప్పటికీ చెప్తున్నాను, ఏ దానికి కూడా ఆమె వదిలిపెట్టదండి. నేను తప్పు చేసినా తప్పు తప్పే అవుద్ది, అంతేగాని నేను తప్పు చేశాను నన్ను అమ్మ చూసుకుంటుంది నన్ను కాపాడుతుంది. తప్పు ఎవరిదైనా కానీ తప్పు ఆయన అన్న మాటకు తగిన శిష్ట మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి ఇస్తుంది. యథావిధిగా మనం ఉండి హిందూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క మనుషులు, మీరు చూసుంటారు ఇందులో క్రిస్టియన్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఎంత మనసు బాగా కలిగింది. ఆమె అయితే కంట్లో నీరు పెట్టుకొని మాట్లాడి ఎందుకు మాట్లాడింది, ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని జరిగిందో, ఆమె ఎలా ఒక అమ్మగారి ఇంట్లో ఉందో అలాగే ఇక్కడ వచ్చింది, అలాంటప్పుడు ఎంత మనోభావాలు దెబ్బతీశారు చెప్పండి మీరు. అవును. సో ఇదన్నమాట, ఇప్పటికేం లేదండి వాళ్ళు వచ్చి మా దగ్గర సమాపానం కోరాలన్నట్టు మాత్రం లేదు. అలా చెప్పిన మంచి ఏదున్నా కానీ అయినంతలో అయినా ఇక మీదట దూరంగా ఉండేది మంచిదండి. ఎందుకంటే మళ్ళీ వచ్చి మా వాళ్ళు ఎవరన్నా కానీ వచ్చి ఒకరు కాకుండా ఒకళ్ళు కోపం రాదమ్మా, ఏంటంటే ఇంత శాంతం. ఎందుకంటే ఈ స్థాయిలో కూర్చున్నప్పుడు మాత్రం ఏదున్నా ఓపికతో ఉండాల్సింది, ఎందుకంటే ఆవేశం కొద్దంటే పనికిరాదు. మమ్మల్ని రెచ్చగొట్టాలని పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారమ్మా, కాకపోతే ఏదున్నా ఈ ఆడవాళ్ళని కానీ వాళ్ళు వీళ్ళు పెట్టి ఇంతమంది వచ్చినా మేము ఎవరితో ఏది ఇది కానప్పుడు వాళ్ళు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పర్వాలేదు, అమ్మవారు ఉంది, అమ్మవారు ఎలా ఎవరిని దండించాలో ఎవరిని శిక్షించాలో ఎవరిని కాపాడాలో ఆమె కాపాడుతుంది, న్యాయం ఎక్కడ జరిపిస్తాలో జరిపిస్తుంది. దాని తోడు కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు నేను చెప్పింది నిజమా అబద్ధమా అని మీరు తెలుసుకొని మీరు చేయండి. అంతవరకు కూడా నాకు సపోర్ట్ చేయండి అని కూడా నేను కోరట్లేదు. మీరందరూ కూడా న్యాయం ఏదుందో, ఏది తప్పు జరిగిందా, ఏది అబద్ధమా, ఏది నిజమా మీరు తెలుసుకొని మీరు చేయండి. ఓకే అండి, అంతా మంచి జరుగుతుంది, మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ.